నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ది లక్ష్యంగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమవుతున్నట్లు, ప్రజా సమస్యల పోరాటంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 29వ డివిజన్లో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జి కోటమిరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి ఆయన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ది ధ్యేయంగా ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటానని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం అడిగితే వైసీపీ పెద్దల అనుమానం, అవమానం పడలేకనే ప్రజల కోసం పార్టీకి దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు. తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. నేను మాట్లాడిన మాటలు తప్పు లేదు. ఓ శాసనసభ్యుడిగా ప్రభుత్వ గౌరవం పెంచాల్సిన బాధ్యత మాది. ప్రభుత్వ గౌరవం పెంచాలంటే ప్రజా సమస్యలను పరిష్కారం చేయాల్సిన బాధ్యత మాది. ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓ ఆరాటంగా పోరాటంగా చూడకుండా నన్ను అనుమానించిన పరిస్థితి. ఇక అనుమానించిన చోట ఉండకూడదు. అనుమానించిన చోట ఉంటే ఈ అనుమానం పెనుభూతంగా మారితే ఒక్కటి మీరు ఆలోచన చేయండిమ్మా అన్న అందరూ కూడా ఈ అనుమానం పెనుభూతంగా మరి రేపు ఎన్నికల వేళ ఆఖరి సమయంలో నా టికెట్ చించి వేస్తే అప్పుడు నేను ఏ ఇంటికి పోవాలా, ఏ పార్టీకి పోవాలా, ఎక్కడికి పోవాలా మీరు ఒక్కసారి ఆలోచన సాగించండి. అందుకే 5 ఏళ్ళు అధికారం లేని వేళ 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినా నేను వెళ్ళా కేసులు పెట్టించుకున్నాను తప్ప, టికెట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాను తప్ప, అధికారం కోసం పరుగులు తీరా, అధికారం కోసం పరుగులు తీరా. మరి ఈనాడు చాలా మంది చెప్పారు ఆఖరి దాకా ఉండు, ఆఖరి వెళ్ళిపోవచ్చు కదా అని. అది నాకు ఇష్టం లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చాడు 2 సార్లు. నేను జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం వద్దు అనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని దేనికి మోసం చేయాలా? ఆఖరి దాకా ఉంది. ఆఖరిలో అదేదో సాగుతుందమ్మా. మంచి కథ ఒక ఉంది. ఒక ఆయనకి పెళ్లి కుదిరింది. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్, విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.